आदिवासी उद्यम नेता सोयं बापुराव कमलम पार्टी चेरदीसी एंपी टिकेट इच्छिंदी आदिवासी जिला गेलिचि उनिकि काषाय पार्टी की पट्टु कल्पिंचारु सोयं बापुराव ऐदेळ्लनाडु आदिलाबाद जिल्लालो पार्टी की बलंगा कनिपिंचिन सोयं इप्पुडेंदुकु अक्कर लेकुंडा पोतुन्नारु राष्ट्र पार्टी కొత్త అధ్యక్షుడు ఆదిలాబాద్ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి సోయం బాపురావు కిషన్ రెడ్డి మధ్య చిచ్చుకు కారణం ఏంటి వాట్స్ ది స్టోరీ ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న తుడుందెబ్బ నేతగా పేరు తెచ్చుకున్న సోయం బాపురావుకు అడవి బిడ్డలో మంచి పేరుంది తుడుందెబ్బకు ఉన్న ప్రతిష్టను సొమ్ము చేసుకునే ఉద్దేశంతో గత ఎన్నికల సమయంలో సంస్థ అధ్యక్షుడు సోయం బాపురావుకు బీజేపీ లోక్సభ టికెట్ ఇచ్చి ఆదిలాబాద్ నుంచి బరిలోకి దింపింది లంబడాలను జస్టి జాబితా నుంచి తొలగించాలని సోయం ఎప్పటి నుంచో ఉద్యమిస్తున్నారు ప్రజా ఉద్యమాలతో పాటుగా న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు సుప్రీంకోర్టులో ఈ అంశం మీద విచారణ కూడా జరుగుతోంది అదే విధంగా సోయం ఆధ్వర్యంలో ఆదివాసీలు కేంద్ర గిరిజన శాఖ మంత్రి రామ్నాథ్ మేఘవాల్ను కలిశారు లంబడాలను జస్టి జాబితా నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక వినతి పత్రం సమర్పించారు లంబడాలను ఎస్టి జాబితా నుంచి తొలగించాలంటూ ఎంపీ సోయం బాపురావు చేస్తున్న డిమాండ్పై లంబడాలు తిరగబడుతున్నారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న సోయంను ఎంపీ పదవి నుంచి తొలగించాలని బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని లంబడాలు డిమాండ్ చేస్తున్నారు పైగా తమ డిమాండ్ అమలు కోసం కాషాయ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు ఇదిలా ఉంటే లంబడాలను జస్టి జాబితా నుంచి తొలగింపు డిమాండ్తో తమకు సంబంధం లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు పైగా లంబడాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సోయం నుంచి వివరణ కోరుతామన్నారు దీంతో రాష్ట్ర పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ఆదిలాబాద్ ఎంపీ మధ్య వివాదం ముదిరిందనే టాక్ నడుస్తోంది సోయం బాపురావు తుడుందెబ్బ సంస్థ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంపీ అయ్యాక కూడా లంబాడాలను జస్టి జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఆదివాసీలు ఆయనకున్న పలుకుబడి కారణంగానే కాషాయ పార్టీ సోయంకు ఎంపీ టికెట్ ఇచ్చింది అడవి బిడ్డల దన్నుతోనే ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు ఎంపీ అయ్యాక కూడా తన ఉద్యమాన్ని ఆపలేదు కానీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆయన తీరు నచ్చడం లేదు అందుకే ఎంపీ డిమాండ్ను తప్పుపట్టారు పైగా ఎంపీ నుంచి వివరణ కోరుతామనడంపై ఆదివాసీలు కిషన్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ లంబడాల మద్దతు కోసమే తమ నేతకు అన్యాయం చేయాలని చూస్తోందని ఆదివాసీలు భావిస్తున్నారట అందుకే సోయం ప్రతిష్టను దిగజార్చడానికి కిషన్ రెడ్డి ఎత్తుగడలు వేస్తున్నారని ఆదివాసీలలో ప్రచారం జరుగుతోంది ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్న సోయం నుంచి ఎందుకు వివరణ కోరుతారో చెప్పాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు సోయంపై చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆదివాసీలు కిషన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఆదివాసీ ఎంపీ సోయం బాపురావుకు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్తో ఆ వర్గం బీజేపీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి పార్టీకి ఆదివాసీలకు మధ్య ఏర్పడిన అగాధాన్ని కాషాయ పార్టీ ఎలా పూడుస్తుందో చూడాలి